మోడీ 2.0 కేబినెట్ తొలి పద్దును సమర్పించబోతోంది. ఎన్నికలకు ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ రూపొందించింది. అయితే బడ్జెట్ సమర్పించే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఆమెకు తెలుగు రాష్ట్రాలతో ఉన్న బంధమేంటి అని ప్రతి నలుగురు డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతకు నిర్మలా సీతారామన్ ఎవరు, ఆమె నేపథ్యమేంటో ఓసారి చూద్దాం. నిర్మలా సీతారామన్ స్వస్థలం తమిళనాడు. 1959 ఆగస్టు 18న తిరుచిరాపల్లిలో జన్మించారు. విద్యాభ్యాసం అంతా తిరుచిరాపల్లిలోనే జరిగింది. డిగ్రీ సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో పూర్తి చేశారు. అక్కడి నుంచి పై చదువుల కోసం ఢిల్లీ చేరుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ నుంచి ఎంఫిల్ చేశారు. అక్కడే ఆమెకు పరకాల ప్రభాకర్ పరిచయం అయ్యారు. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. అలా తెలుగింటి కోడలయ్యారు నిర్మలా సీతారామన్. పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా పనిచేశారు. అలాగే చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో కీ రోల్ పోషించారు. మొన్నటి వరకు ఏపీ సర్కార్లో అధికార ప్రతినిధిగా కూడా కొనసాగారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. చదువు పూర్తయ్యాక ప్రైస్ వాటర్ హౌస్ కూపన్స్ ఆడిటింగ్ కంపెనీలో సీనియర్ మేనేజర్ గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ వార్తా సంస్థ బీబీసీలో పనిచేశారు. 2003 నుంచి 2005 వరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా పనిచేశారు. నిర్మలా అత్తామామలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనా ఆమె మాత్రం బీజేపీలో చేరారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉన్నప్పుడే 33% మహిళలకు రిజర్వేషన్లకు బీజేపీ శ్రీకారం చుట్టడంతో ఆ పార్టీలో చేరేందుకు దోహదపడింది. ఆ తర్వాత బీజేపీ కార్యవర్గంలో చేరాలని ఆహ్వానం రావడంతో జాయిన్ అయ్యారు. 2010 బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించి అంచెలంచెలుగా ఎదిగారు. 2014 వరకు కూడా స్పోక్స్ పర్సన్ గా కొనసాగారు. మోదీ తొలి కేబినెట్ లో సహాయ మంత్రి పదవి నుంచి కీలకమైన రక్షణ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్థిక మంత్రే కాదు, తొలి రక్షణ శాఖ మంత్రిగా కూడా నిర్మలా సీతారామన్ పేరు తెచ్చుకున్నారు. అంతకుముందు ఇందిరాగాంధీ కూడా రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించారు. 1980 నుంచి 2 పాటు ప్రధాని పదవితో పాటు డిఫెన్స్ మినిస్టర్ బాధ్యతలు చూశారు ఇందిరాగాంధీ. కానీ నిర్మల తొలి మహిళా రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు, మంచు గడ్డ కట్టే సియాచిన్ ప్రాంతాన్ని పలుమార్లు పరిశీలించి తాను ధీరో వనితనని రుజువు చేశారు. దీంతో పాటు కశ్మీర్లోనూ పర్యటించి జవాన్లలో మరింత ధైర్యం నింపారు నిర్మలా సీతారామన్.